నమస్తే. వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను కళ్యాణి. హిమాలయాల్లో మాత్రమే కనిపించే బ్రహ్మకమలం విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లిలో విరబూసింది. 10వ వార్డులో శ్రీకాకుళపు రమణి అనే గృహిణి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు బ్రహ్మకమలం మొక్కను నాటి తన నివాసంలో కుండీలో నాటారు. ఇప్పుడు ఆ బ్రహ్మకమలం పూలు వికసించాయి. వీటిని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. బ్రహ్మకమలం పుష్పాలు వికసించడంతో రామజోగారావు రమణి దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హాయ్ అండి, నా పేరు రమణి, మాది పెదబొడ్డేపల్లి. ఈ మొక్క యొక్క విశేషం ఏంటంటే బ్రహ్మకమలం. ఇది పెట్టి నేను 5 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ 9 పువ్వులు విచ్చాయి. ఒక మొగ్గ తొడిగి పువ్వు విడవడానికి 28 రోజులు పడుతుందండి. ఇవాళ మాత్రం 9 పువ్వులు విడిచేసరికి చాలా ఆనందంగా ఉంది. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.